పార్టీ నుంచి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి మీ అభ్యర్థిని కూడా ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ సంబంధించి చూసుకుంటే అన్ని పార్టీలతో కలిపి అన్ని పార్టీలు కలిసి అక్కడ పోటీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఆ తర్వాత స్టూడెంట్ లీడర్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం ఆ పార్టీలో భాగంగా మీ పార్టీని కూడా సంప్రదించారంటారా మీ పార్టీని సంప్రదించలేదు మా పార్టీ కూడా కాంగ్రెస్ భాజపాలకు సమదూరం పాటించాలని రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర కమిటీ నిర్ణయం అది కాంగ్రెస్ పార్టీతో యూడిఎఫ్లో కేరళలో మా పార్టీ ఉంది బెంగాల్ లోపల ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ ఫ్రంట్లో కూడా సెక్యులర్ ఫ్రంట్లో కూడా మా పార్టీ ఉంది కాకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి మేము కాంగ్రెస్ బీజేపీలకు సమాన దూరం పాటించాలని నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ అది కాకుండా రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి క్షత్రస్థలు పనిచేయటటువంటి లక్ష్యం కనుక నిజంగా కే రేవంత్ రెడ్డి గారిలో ఉన్నట్టయితే ఒక పిసిసి అధ్యక్షుడిగా తన అందరినీ ఐకమత్యంగా చేసి పోరాడాలనేటువంటి సంకల్పం నిజంగా చిత్తశుద్ధి వారిలో ఉన్నట్టుంటే ఈ రాష్ట్రంలో కాస్త కూస్తో భాజపా తర్వాత పేరు తెచ్చుకున్న మా పార్టీని ఆయన నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మా పార్టీ బలమైన అభ్యర్థిని అంటే మేము రేపు ఖచ్చితంగా గెలుస్తాడు మా అభ్యర్థి అనుకున్నటువంటిది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల తేడాతో రెండు వేల మధ్యలో తేడాతో ఓడిపోయినటువంటి కోరికట్ చందర్ గారు రెండవసారి పోటీ చేసి ఇరవై ఆరు వేల మెజార్టీతో గెలిచారు మా పార్టీ తరఫున అతని వాళ్ళ టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారు టీఆర్ఎస్తో ఉన్నారు కానీ సాంకేతికంగా కానీ చట్టబద్ధంగా కానీ వారు శాసనసభలో మా పార్టీ సభ్యుడే ఇప్పటికి కూడా ఇకపోతే అటువంటి పరిస్థితుల్లో భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థిని తాను తన పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు తీసుకున్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో తన సీనియర్ల చేత కానీ వాళ్ళ చెత్త కానీ తనకు ఉన్నటువంటి ఎడబాటు దూరాలు ఉన్నటువంటి వర్గపోవడం కోసం ఆ భాగంగా తన వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలో పెంచుకోవడం కోసమే తీసుకున్నారు తప్ప దానివల్ల సచరణ గారికి ఏదో లబ్ధి చేద్దామని మాత్రం కాదు తన స్వార్థం కోసమే తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా ప్రతి పార్టీకి ఒక ఆఫీస్ ఉంటుంది ఇప్పుడు మీ పార్టీకి కూడా ఆఫీసు లాంటిది కానీ లేదంటే మి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటారు మా పార్టీకి అంటే వనరులు లేవు అంటే మిగతా రాజకీయ పార్టీలు చెప్పాను మీకు దశాబ్దాల తరబడి ఉన్నటువంటి పార్టీలు దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి పార్టీలు ఇక్కడ అధికారం ఉన్నటువంటి పార్టీలు ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ టీడీపీ పార్టీ ఉంది ఒకప్పుడు వెలుగు వెలిగింది నలభై సంవత్సరాలు వెలుగు వెలిగింది వారికి అంతా ఉంది అంటే అధికారంలో ఉంది అనే అంతులేని క్యాడర్ కూడా వాళ్ళకు ఉండేది అంగబలం అర్ధబలం అధికార బలం అన్నీ ఉన్నటువంటి పార్టీ ఈరోజు పరిస్థితుల ప్రభావం వల్ల తెలంగాణలో ఇవాళ కనుమరుగైంది అదేవిధంగా ఒకప్పుడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అధిక పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ అక్కడ కనుమరుగైంది అయితే ఇక్కడ మాకు అధిక ఆఫీసులు లేవు కార్యాలు లేవు కానీ మాకంటూ ఉన్నటువంటి మా సొంత కార్యాలయం ఏంటి అంటే మా కేర్ ఆఫ్ అడ్రస్ పంజగుట్టలో ఉంది బంజారా హిల్స్లో మా మిత్రుడు ఒకరు మా కార్యక్రమాలు నడుపుకోవడం కోసం తన గ్రౌండ్ ఫ్లోర్ను మాకు ఇది సహకారంగా మాకు అందించారు మేము వాటిని వినియోగించుకుంటున్నాం అంటే కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ మా క్యాడర్ రావడానికి కానీ సమాచారం కానీ మాకు సరిపోయేటువంటి వసతులను మేము ఏర్పాటు చేసుకొని ఉన్నాం కాకపోతే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడం కోసం మమ్మల్ని మేము ప్రజానీకంలో మీడియా ముందు ద్వారా కానీ బయట ద్వారా కానీ ఏ విధంగా ప్రచారం చేసుకోవాలంటే ఇవాళ అడుగు తీసి అడుగు పెడితే డబ్బు కావాలి ఆ డబ్బు అటువంటి వనరులు మాకు లేవు కేవలం మా కార్యకర్తలు మేము మాకున్న పరిస్థితులను మాకున్న నేతాజీ ఆశయాలను ముందు ఆలంబన చేసుకుని మేము ముందుకు సాగుతున్నాం ఇకపోతే మీరు అన్నట్టుగా ప్రతి చోట ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకు కానివ్వండి అన్ని పార్టీలకు కూడా ఆఫీసులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు క్షేత్రస్థాయిలో చాలామంది వాళ్ళు ప్రజానీకంలో ఓట్లు రావట్లేదు బలం లేదని అంటారు కానీ వాళ్ళ క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది వాళ్ళను కా కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది తాము నమ్మిన సిద్ధాంతం కోసం బలంగా పోరాడే వ్యక్తులు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ సిపిఎంలో కానివ్వండి ఎస్ఎస్ఈలో కానివ్వండి ఎంసీపీలో కానివ్వండి ఆర్ఎస్పిలో కానీ చాలా చోట్ల వీళ్ళంతా ఉన్నారు అయితే వాళ్ళందరూ ఈ రోజు ఉన్న కార్పొరేటీకరణకు అనుగుణంగా తాము మార్చుకోలేకపోతున్నారు మార్చుకోవడం కంటే ఎక్కువ ఈ ఆర్థికపరమైన ఏదైతే పోటీలో ధన ప్రభావంతో పోటీ పడలేం ఇవాళ్ళ ఉదాహరణకు అంటే ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు ఒక స్థానంలో కానీ నేను వంద రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు వేయి పెడతారు నేను వేయి పెడితే లక్ష పెడతారు నేను లక్ష పెడితే వాళ్ళు పది లక్షలు పెడతారు నేను పది లక్షలు పెడితే వాళ్ళు పోటీ పెడతారు డబ్బుతో పోటీ పడే స్థితిలో మా పార్టీలు లేవు అది కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు వామపక్ష పార్టీగా మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా డబ్బుతో పోటీ పడే స్థితిలో లేవు కానీ ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల దగ్గర మా ఆదర్శాలు మా ఆశయాలు మా మాకు ఏమైతే అనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నామో అది చెప్పడం లోపల మాత్రం మేము నిరంతరం పరిశ్రమిస్తున్నాం ఆదర్శగా ప్రయోజనం చేస్తున్నాం ఈరోజు కాకపోతే రేపైనా ఈ రాజకీయాలకు ప్రజలు చెల్లుచీటి చెప్తారని నమ్ముతున్నాం ఇకపోతే మీరు హుజరాబాద్ ఎన్నికలు గురించి అడిగారు హుజరాబాద్ ఎన్నికల్లో అది అనివార్యంగా ఈట రాజేందర్ గారు సాయంకృత అపరాధంతో వచ్చిన ఎన్నికలని వారు వారి మీద వచ్చిన ఆరోపణలు దేవరాంజా చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల భూములను అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నారనే దాని మీద వారి మీద ఆరోపణ వచ్చింది ఆరోపణ మీద వారంతటా విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు అయితే వారు రాజీనామా చేసి విచారణకు అనుగుణంగా చేయండి నేను ఏ పొరపాటు చేయలేదని విచారణకు అనుగుణంగా వారు రాజీనామా చేయాల్సి ఉండాల్సింది మంత్రి పదవికి కానీ వారు ఆ పని చేయలేదు తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ గారు బర్తరఫ్ చేశారు చేసిన తర్వాత వారు బీజేపీలో చేరి ఇవాళ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు అయితే ఈ శాసనసభ రాజీనామాకు అక్కడ ఎన్నికలకు తన మీద వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు హుజరాబాద్ ప్రజలకైతే అసలు సంబంధమే లేదు ఎందుకనంటే ఇక్కడ భూముల లావాదేవీలకు కానీ వీటికి కానీ వారి యొక్క వ్యాపారాలకు కానీ హుజరాబాద్ ప్రజలకు సంబంధం లేదు హుజరాబాద్ ప్రజలు గెలిపించారు టీఆర్ఎస్ అభ్యర్థిగా వారు మంత్రి అయ్యారు వచ్చారు అది అంతవరకు హుజరా ప్రజలకు తెలుసు మరి ఈ ఆరోపణలు నేను చేసానా అని హుజరాబాద్ ప్రజల్ని రిఫరెండం అడిగితే వాళ్ళకి తెలుసు అని చెప్తారు ఇక్కడ నిజంగానే వీరు భూములు తీసుకున్నారా కొనుగోలు చేశారా అసైన్మెంట్ ఆక్రమించుకున్నారా లేదా అని ఎవరు చెప్పాలి అయితే ప్రభుత్వం చెప్పాలి వాళ్ళకి ఎలా తెలిసే అవకాశం ఉందా పోనీ నేను చేయలేదు నాకు అన్యాయం జరిగింది ముఖ్యమంత్రి గారు నన్ను భర్తరఫ్ చేశారు ఇది చాలా నాకు అన్యం జరిగింది అని సానుభూతి కోసం బీజేపీలో చేరి ఇవాళ హుజరాబాద్ ప్రజలను అడిగితే నాకు అన్యాయం జరిగిందని వాళ్ళ ఓటేయమంటే వాళ్ళు ఓటేస్తే తాను చేసిన తప్పులు మాత్రం పోతాయా అంత మాత్రాన తాను నిజాయితీ పరుడు అయిపోతాడా కాదు కదా మరి హుజరాబాద్ ప్రజలకు ఏ సంబంధం ఉందని ఈటల రాజేందర్ గారు ఎన్నిక తెచ్చారు ఇదొక పరిస్థితి మరి వారు బీజేపీలోకి వెళ్ళి తెచ్చారు ముఖ్యంగా వారు వామపక్షవాది గత మొదటి నుంచి వారికి వీటి పట్ల కమ్యూనిస్ట్ పట్ల భావజాలం పట్ల ఉంది వారి లోపల ప్రగతిశీల భావం ఉంది అని చెప్పి అందరూ అంటుంటారు మేము కూడా దాన్ని నమ్మాం కానీ ఆ పరిస్థితులు ఇవాళ లేవే నిజంగా వారు బీజేపీలో చేరకుండా ఉంటే ఒకటికి పది మంది ఒకటికి తొంభై తొమ్మిది మంది ఆయన మద్దతు ఇచ్చేవారేమో ఎప్పుడైతే తను బీజేపీలో చేరారో దేశవ్యాప్తంగా రైతాంగంపై దాడులు అధిక ధరలు దేశం లోపల ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు ఏవైతే ఆవిర్భవిస్తున్నాయో ప్రతి చోట అన్ని చోట కార్పొరేటీ జరిగి ప్రైవేటేషన్ చేసి భూములు ఆస్తులు విమానాలు రైళ్ళు ప్రతిదీ కూడా షిప్ ఓడరేవులు ప్రతిదీ కూడా ఇది ప్రైవేట్ పరం చేస్తూ ఇది ఆదాని ఈవెన్ బిఎస్ఎన్ఎల్ నుంచి మొదలుకొని ప్రతిదీ చేస్తూ ఆదాని అంబానీల పార్టీయే తప్ప వాళ్ళ మేలు కోసమే తప్ప దేశ ప్రజల మేలు కోసం కాదని ఒక ముద్రపడ్డ తర్వాత నిన్నటికి నిన్న లఖీంపూర్లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతుల మీద కేంద్ర మంత్రి కుమారుడు స్వయంగా వాహనాలు ఎక్కించి తొక్కించి చంపుతున్న నేపథ్యంలో రైతాంగ వ్యతిరేకంగా ఉన్న ప్రజాకంటక పరిపాలన చేస్తున్నటువంటి భాజపాలో చేరడాన్ని చాలామంది జీర్ణించుకోవటం లేదు సరే వారు పరిస్థితులకు అనుగుణంగా వారు వెళ్ళారా లేదా పక్కన పెడితే కేసీఆర్ గారు కూడా ఆయనకు చాలా గౌరవం ఇచ్చారు హుజరావాలో అంతకుముందు కూడా చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంది వారు పార్టీలో చేరకముందే అక్కడ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మండల పేటలు గెలిచున్నారు ఆ తర్వాత వీరు చేరారు వారికి సరైన గుర్తింపు లభించింది అది కేసీఆర్ గారు ఇచ్చారు ఒక చిన్న అంటే అప్పుడప్పుడు నాకు సందేహం వస్తుంది ఆయన రాజీనామా చేసిన తర్వాత కానీ కేసీఆర్ను ప్రశ్నించే ముందు తను అన్నారు ఒక మాట నేను ఇరవై ఈ నన్ను తమ్ముడు అని అన్నారు నన్ను పిలిచి ఒక మాట అడగాల్సింది ఉంది ఒక క్షణంలో నేను దయ్యం ఎలా అయ్యాను అని అడిగారు ఆయన ఎవరు ఈటలు రాయని దగ్గర అడిగారు నన్ను తమ్ముడు తమ్ముడు అన్న నేను ఒకసారి దయ్యం ఎలా అయ్యాను అని అడిగారు ఎస్ ఇట్ ఈస్ ట్రూ కానీ అదే ప్రశ్న తను కూడా వేసుకోవాలి టిఆర్ఎస్ పార్టీ తనని పంతొమ్మిది ఏళ్ళు మోసింది తన మీద ఆరోపణ వచ్చింది ఆరోపణ అబద్ధం తేల్చడానికి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అందుకు అనువుగా తాను సహకరించాల్సింది పోయి పార్టీకి రాజీనామా చేశారు మరి ఒక క్షణంలోనే తన మంత్రి పదవి తొలగించినంత మాత్రాన అంటే శాసనసభ తొలగించలేదు భర్తలఫ్ చేయలేదు అది తొలగించే అధికారం ఆయనకు లేదు మరి అలాగే ఉన్నారు అలా ఉండకుండా రాజీనామా చేసి నన్ను భర్తలఫ్ చేశారు అంటే మంత్రి పదవి ఇచ్చినంత వరకే టిఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించిన మరుక్షణమే ఇరవై ఏళ్ళుగా పనిచేసిన పార్టీకి ఎలా దయ్యమైంది తనకు టిఆర్ఎస్ పార్టీ తనకు కూడా దయ్యం కాకూడదు కదా మీరు ఆలోచించండి ఒక మాట అంటే తనన్న మాటే తనకు చెప్తున్నాం ఇవాళ అయితే అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన వ్యక్తిగతంగా వారి ఆలోచనలు ఏంటో వారి సలహాదారులు ఎవరో వారు బీజేపీకి వెళ్ళారు ఆ విషయంలో ఎవరు కూడా అంటే మామపక్ష పార్టీలు మేము వారికి సానుభూతి చూపే పరిస్థితుల్లో లేము ఎందుకంటే వారు నిజ నిర్ధారణ కోసం వారు కృషి చేయాల్సింది సహకరించాల్సిన అంశం ఉండే వారు ఆ పని చేయలేదు కాబట్టి ఆ విషయంలో మేము వారికి దూరం ఫైనల్గా తెలంగాణలో మీ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా మీరు చేస్తున్నటువంటి తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారనే దానికి సంబంధించి ఏం చెప్తారు మేము ఈరోజు గ్రామస్థాయిలో అంటే మాకున్నటువంటి జాతీయ భావం అంకిత భావం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్ల ప్రేమాభిమానాలు ఉన్నటువంటి యువతను మేము ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళద్దరితోనే మేము కలిసి ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాం కమిటీలు అంటే ఇవాళ అంతకుముందు ఉన్నటువంటి అంటే ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేశారు అన్ని జిల్లా లేకుండా పాత జిల్లాల్లో ప్రతి చోట కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం స్థాయి లోపల కానీ మండల స్థాయి లోపల కానీ మేము ముందుకెళ్ళి రిక్రూట్మెంట్ చేసుకోవడం ద్వారా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలోనే పోరాటం చేయాలని అదేవిధంగా కాంగ్రెస్ భాజపాలకు సమదూరం పాటించాలని ప్రజాక్షేత్రం లోపల మేము మా వంతు కర్తవ్యాన్ని మా వంతు కృషిని ప్రజా దైనందిన ప్రజా సమస్యల పట్ల కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ మా కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాం ఇదే సమయంలో అధికార పార్టీ యొక్క చాలా విషయాల్లో అధికార పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలం ఇది పార్టీగాను వ్యక్తిగతంగాను మా అభిప్రాయం ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గారు గొప్ప దార్శనికుడు అదేవిధంగా శిఖర సమానుడు కూడా వారి అనుభవం చిన్నప్పటి నుంచి అంటే వారు చిన్న కింది స్థాయి నుంచి ఉన్న స్థితికి వచ్చారు వారి అనుభవం వెలకట్టలేదే తెలంగాణ అభివృద్ధి కోసం వారు చేసిన కృషి కూడా సరైంది కానీ ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యే దిశగా నిర్వీర్యం అవుతుంటే చూస్తూ మౌనంగా ఉంటున్నారు అంటే వారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది మాకు తెలియదు కానీ ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం అవుతూనే ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే మీకు ఇంకొకటి తెలంగాణ రాష్ట్రంలో అంతా సజావుగా ఉంది అనే భ్రమ అందరికీ కనబడుతుంది ఎప్పటికప్పుడు ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పటికప్పుడు ఒక ఈవెంట్ ప్రతి మూడు మాసాలకు ఒకటి ఆరు మాసాలకు ఒకటి ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది అది కేసార్ గారి మధ్యలోంచి ఒక ఒక ప్రోగ్రామ్ వస్తుంది ఆ ప్రోగ్రాం జనంలోకి వెళ్తుంది కేడరు నాయకులు మంత్రులు పోలోమని దాంట్లోపల దూరిపోతారు ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలలకు మళ్ళీ కొత్త ప్రోగ్రాం వస్తాయి అది పాత మర్చిపోతాం అంటే సమగ్ర సర్వే నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న ప్రతి కార్యక్రమం కూడా ఒక ఎప్పటికప్పుడు ఈవెంట్గా జరిగిపోతూ ఉంది ఒక గొప్ప ఈవెంట్ మేనేజర్గా కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జరుపుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంత జరిగినా తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి బంగారు తెలంగాణగా నిర్మాతగా తనకు పేరు ఆ ఆశయం దిశగా వారు పనిచేస్తున్నారు అదేవిధంగా చాలామంది శాసనసభ్యులు ఉన్నారు గెలిచారు పెద్ద మొత్తంలో మిగతా వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు మా పార్టీ సభ్యుడు కావచ్చు అందరూ కూడా టీఆర్ఎస్లోకి చేరిపోయారు మద్దతు ఇస్తున్నారు అయితే తను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నారో సర్వాధికారులు చెలయిస్తున్నారో అదేవిధంగా ప్రతి శాసనసభ్యుడు కూడా తన నియోజకవర్గంలో అదేవిధంగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ప్రజాప్రతినిధులు అనేకంటే కూడా ఆ నియోజకవర్గ గుర్తేదారులు కానీ చెలమని అవుతున్నారు వాళ్ళకు తెలియకుండా లా అండ్ ఆర్డర్ జరగదు రెవెన్యూ ఉండదు ప్రతిదీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ అంటే శాసనసభ్యుల సిఫారసు లేఖలు లేకుండా ఒక ఎస్ఐ పోస్టింగ్ కానీ ఒక ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కానీ ఒక ఏసీపీ పోస్టింగ్ కానీ వచ్చే పరిస్థితులు లేవు అంటే ప్రతిదీ కూడా వాళ్ళ సిఫారసు లేఖల ఆధారంగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు రెవెన్యూలో కూడా అలాగే ఉంది వాళ్ళు జారీ చేసే ఎఫ్ఐఆర్ కావచ్చు ఛార్జ్షీట్ కావచ్చు విచారణ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నట్టు సాంకేతికంగా కనబడ్డా చట్టబద్ధంగా కానీ పరోక్షంగా లాండ్ ఆర్డర్ను కూడా చేస్తున్నది నడిపిస్తున్నది ప్రజాప్రతినిధులే సరే ఇంత అధికారాలు శాసనసభ్యులకు ఇచ్చినప్పటికీ కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అంటే వాళ్ళకి ఏంటంటే పక్క నియోజకంలో వేలు పెట్టద్దు నియోజకంలో వివరణ చేసుకోవాలని మాత్రమే వాళ్ళకు ఉండొచ్చు డైరెక్షన్ ఇంత జరిగిన అంత అసంఖ్యాకమైన సంఖ్యా బలం కార్యకర్తల బలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏదో తెలియని అసంతృప్తి వాళ్ళలో ఉంది అది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు ఒక లాగా ఎప్పుడైనా జరగవచ్చు అది ఏ విధంగా చెప్తున్నానంటే శాసనసభ్యులు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు గొప్ప నాయకులు కూడా కావచ్చు అంటే కింది నుంచి పై స్థాయి వరకు ఉన్న నాయకులు అందరి లోపల కూడా లోపల మాత్రం ఒక వేదన స్పష్టం కనబడుతుంది ఎలా ఉంది అంటే కడుపులో దుఃఖం కళ్ళల్లో నీళ్లు తెల్లగ బట్టలు కాళ్ళల్లో కూర్చొని ప్రయాణించడం పెద్దల మీద చిరునవ్వు తప్ప వాళ్ళు ఎందుకో సంతోషంగా లేరు ఇది నా గురించి నేను చెప్పటం లేదు మా పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంఖ్యాకమైన క్యాడర్ నాయకులు ఎవరైతే ఉన్నారో నిరంతరం కేసీఆర్ చుట్టూ నిరంతరం కేసీఆర్ భజన కేటీఆర్ భజన చేస్తున్నప్పటికి కూడా వాళ్ళలో ఉన్న పరిస్థితి ఏంటిదంటే ఒక మాటలో చెప్పాలంటే కడుపులో దుఃఖం కళ్ళల్లో నీళ్లు పెదాలని చిరునవ్వు తెల్లగ బట్టలు వాహనాల్లో తిరుగుతున్నారు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు కానీ దాదాపుగా నైంటీ పర్సెంట్ క్యాడర్ సంతోషంగా లేదు ఇది వాస్తవం మీరు రాసి పెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నేను స్పష్టంగా చెప్తున్నా అంటే టీఆర్ఎస్ పరిస్థితి కూడా కాకపోతే నాయకత్వం కూడా ఎవరికి వాళ్ళు క్యాబినెట్లో ఉన్నా ఎవరున్నా నోరు తెరిచి మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వం లేదు ప్రజల అవసరాలను దైనందిన జీవితాల్లో గమనించి గుర్తించి రిప్రజెంట్ చేసే పరిస్థితులు కూడా లేరు అయితే ఆ అవకాశం కూడా కేసీఆర్ గారు వారికి ఇవ్వటం లేదనుకోండి ఎవరికి ఏది కావాలో క్షణాల మీద సిద్ధం చేయగలిగే నేర్పు ఓర్పు కేసీఆర్ గారికి ఉంది కాబట్టి అది చ అది నడుస్తూ ఉంది ఒక కార్పొరేట్ కంపెనీలాగా ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది కానీ ప్రజలకు అందుబాటులో లేరు ముఖ్యమంత్రి సెక్రటరేట్కు రావడం లేదు అనే భావన ప్రజల్లో నాటుకుపోయింది సరే ఇది ఏదున్నా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మేము స్వాగతిస్తాం ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అంశాల మీద మేము ఖచ్చితంగా స్పందిస్తాం వ్యతిరేకిస్తాం రాజకీయంగా ఇంకొక ప్రశ్న మీకు చెప్పాలి అంటే మాకు మేమే చెప్తున్నాయి మాట కొద్దిమంది మమ్మల్ని అంటే మీరు అడగాలనుకున్నారు అది ఆగిపోయారు మమ్మల్ని కొద్దిమంది టీఆర్ఎస్కు బీటీఎం అని కూడా కొందరు అనేవాళ్ళు ఉన్నారు అంటే ఆ ప్రచారం కూడా ఉంది అయితే దానికి కారణం ఏంటిదంటే మేము తెలంగాణ ఉద్యమ పార్టీ మొదటి నుంచి యాభై ఆరు నుంచి ఆ పార్టీ ఆశయం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు గెలిచినా పార్టీ క్యాడరు గెలిచిన ఎక్కడైనా గెలిచిన వాళ్ళు అన్ని పార్టీలకు మాదిరిగానే ఈ కార్పొరేట్ రాజకీయాల లోపల అధికార పార్టీ ఇతర పార్టీలను గెలిచిన వాళ్లను అక్కడ నిలబడే పరిస్థితి లేదు ఆ జెండా ఎత్తుతే తమకెక్కడ ముప్పొస్తుందన్న భయం కూడా ఉంది కేసీఆర్ గారికి ఎనభై ఎనిమిది మంది గెలిచిన మిగతా వాళ్ళు కూడా కావాలనుకున్నారు ఎందుకు అంటే ఎవరన్నా బయట ఉంటే వాళ్ళ గొంతు వింటే ప్రజలు ఎక్కడ ఆకర్షించబడతారన్న భయం కూడా ఉండొచ్చు లేదా తిరుగులేని శక్తిగా ఉండాలంటే అందరూ నా గూట్లోనే ఉండాలన్న భావన కావచ్చు వారందరినీ తీసుకున్నారు ఇట్లా తీసుకున్నప్పుడు మా వాళ్ళు కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నప్పుడు మేము విమర్శించడం లేదు స్పందించడం లేదు ఎందుకంటే వాళ్ళని ఆపినా ఆగేవాళ్ళు కారు వాళ్ళ అవసరాల కోసం స్థానికంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు లేదా మా కార్పొరేటరే ఉన్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చెప్తే మీరు ఏం చేయకండి మా వాళ్ళు చెప్తేనే చేయాలనేటువంటి మౌఖిక ఆదేశాలు కాక బహిరంగంగా చెప్పగలిగే రోజుల్లో తాను ఎంతో కష్టపడి గెలిచిన తర్వాత తాను నమ్ముకున్న ప్రజలకు నేనేం ఉన్న భయంతో బాధతోని కూడా కొంతమంది అభివృద్ధి పేరిటను మరో కారణంగా రూలింగ్ పార్టీ వైపు వెళ్తున్న అధికార పార్టీ వైపు అధికార పార్టీ కూడా తీసుకుంటుంది కానీ ఈ పరిస్థితి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఉంది ఒక్క బీజేపీకి ఈటల రాజేందర్ గారు తాను భర్తరఫ్ చేస్తే తాను రాజీనామా చేసి బీజేపీకి వెళ్తే ఒక్క అభ్యర్థి బీజేపీకి వెళ్తే అంటే అక్కడ రెండో శ్రేణి నాయకత్వం లేదు టీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఎవరిని పెట్టాలో కూడా చాలా కష్టపడ్డది అపశోపాలు పడ్డది అంటే వాళ్ళ గగనమైంది అంటే ఒక పద్దెనిమిది సంవత్సరాలుగా రెండు వేల ఒకటి నుంచి బలంగా ఉన్న పార్టీ హుజరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి బలం ఎక్కువ నాయకులు ఎక్కువ కార్యకర్తలు ఎక్కువ ప్రజాపత్రులు ఎక్కువ అది ఇప్పుడు కాదు పార్టీ పెట్టిన తొలినాళ్ళ నుంచి అక్కడ ఉంది అటువంటి చోట టిఆర్ఎస్ ఆరుసార్లు గణనీయం గెలిచిన చోట వాళ్ళకి అభ్యర్థిని పెట్టడం కష్టమైంది అంటే దొరక్కనే కదా అంటే ఇన్ని వందలు మీరు అన్నరే బలం మీ పార్టీలకు బలం ఎట్లా తక్కువ ఉంది అని మరి అంత బలం ఉన్న పార్టీకి అక్కడ అభ్యర్థిని పెట్టడం గగనమైంది రెండోది ఇవాళ పది మంది మంత్రులు ముప్పై మంది శాసనసభ్యులను అక్కడ మోహరించి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు అంటే దాని అర్థం ఏంది బలం ఉన్నట్ట బలం లేనట్టా బలాన్ని ఏ విధంగా అంచనా వేస్తాం అంటే రాజకీయ పార్టీల బలాబలాలను అంచనా ఏ విధంగా వేస్తాం అంటే అక్కడ గెలిపే ప్రామాణికం అనుకున్నప్పుడు గెలిపే సాంకేతికం అనుకున్నప్పుడు సాంకేతికంగా చేయాల్సిన పనులన్నీ చేయడానికి టిఆర్ఎస్ పార్టీ తన యొక్క సర్వశక్తుని అడ్డుతున్నది ఒక విధంగా ఆ ప్లేస్లో ఆ స్థానంలో అంటే నేను ముఖ్యమంత్రి మామూలుగా ఉంటే మా పార్టీ కనుక ఉంటే మేమంతా చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మా కాన్ఫిడెన్స్ నిజంగా ప్రజలు అక్కడ ఎవరిని గెలిపించాలంటే వాళ్ళ ప్రజాస్వామ్యం అక్కడ హుజరాబాద్లో వాళ్ళ ప్రజాస్వామ్యం గెలవాలనుకుంటున్నాం కానీ నైతికంగా మాత్రం మేము అక్కడ బీజేపీకి కాంగ్రెస్లకు మేము దూరం ఉంటున్నాం మా పార్టీ అభ్యర్థి అక్కడ పోటీ చేయటం లేదు మేము అభ్యర్థిని పెట్టడం లేదు మేము పూర్తిగా హుజరాబాద్ ప్రజల నిర్ణయానికి వదిలేశాము అక్కడ ప్రజాస్వామ్యం గెలవాలని మంచివాళ్లే విజయం సాధించాలని అంటే అక్కడ కూడా ఏంటంటే బీజేపీ వ్యతిరేకంగా మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే జాతీయ స్థాయిలో కూడా బీజేపీ చేస్తున్నటువంటి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఒక వామపక్ష పార్టీగా ఒక నేతాజీ సుభాష్ చంద్ర సాశాల కట్టుబడి ఉన్న పార్టీగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి బండా సురేందర్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించి కావచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకునే విషయాలకు సంబంధించి కావచ్చు వారు ఇచ్చినటువంటి విశ్లేషణ ఇది ఈనాటి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూలో మరొక లీటర్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.